షుగర్ జబ్బు ఇవాళ మన పాలిట నిశబ్ద సునామీలా మారుతోంది. ఉరుములు లేని పిడుగుల విరుచుకుపడుతూ తల నుంచి కాలిగోటి దాకా మొత్తం శరీరాన్నే వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. ఈ తీపి జబ్బును ఒక్క మాటలో సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. అయితే జబ్బేదైనా దాని ప్రభావం ముందుగా మన చర్మంపైనే కనిపిస్తుందనేది కాదనలేని నిజం. మధుమేహంలో ఇవాళ 170 మందిలో ఏదో ఒక చర్మ సమస్య కనిపిస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. అంటే షుగర్ దాడి మన చర్మంపైన ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు మూలంగా మన చర్మానికి ఎదురయ్యే చిక్కులు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం మన ఒంటికి రక్షణ కవచం మాత్రమే కాదు, చక్కటి ఆరోగ్యానికి చిరునామా కూడా. డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు కళ్ళు నోటిని పరిశీలించడంతో పాటు మన చర్మాన్ని కూడా క్షుణ్ణంగా గమనించడం అనేది మనకు అనుభవమే. ఎందుకంటే మన ఒంట్లోని అనారోగ్యం తాలూకు లక్షణాలు మన చర్మంపై చాలా వరకు ప్రతిఫలిస్తుంటాయి. ఈ సంకేతాల్ని పసిగట్టడం ద్వారా డాక్టర్లు చాలా వరకు మన ఒంట్లోని అనారోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు కూడా మన చర్మంపై అనేక సంకేతాలు, సమస్యలు కనిపిస్తుంటాయి. ఇవాళ 170 మంది మధుమేహుల్లో చర్మానికి సంబంధించిన ఏదో ఒక సమస్య కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ డయాబెటీస్ అనేది 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే ఎక్కువ ఆటోమేన్ చిన్నపిల్లల్లో, టీనేజర్స్లో కనబడుతుంటుంది. టైప్ 2 ఏంటంటే మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్లో టైప్ 2 కనబడుతుంటుంది. ఎక్కువ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో స్కిన్ ప్రాబ్లమ్స్ అధికంగా కనబడుతుంటాయి. ఈ డయాబెటీస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, కొన్ని ప్రాబ్లమ్స్ స్కిన్ చూసేసి వాళ్ళు ఫ్యూచర్లో షుగర్ ల్యాండ్ అవ్వకుండా కూడా మనం గెస్ చేయవచ్చు. కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ షుగర్తో కలిపి ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ షుగర్స్ కంట్రోల్ కాకపోతే వస్తుంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ షుగర్స్ ట్రీట్ చేసుకోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఫస్ట్ చెప్పుకోవాలనుకుంటే షుగర్ వచ్చే ముందే కొన్ని లక్షణాలు స్టార్ట్ అవుతుంటాయి. వాటిల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది సూడోఅకాంథోసిస్. సూడోఅకాంథోసిస్ అంటే నుదిరిపైన, బుగ్గలపైన, మెడపైన, జాయింట్స్లో థిక్ నలుపు ఉండే స్కిన్. ఇది చిన్నపిల్లల్లో కానీ మిడిల్ ఏజ్లో వస్తుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరున్న స్కిన్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయిపోయి ఫాస్ట్ ఇన్సులిన్ కానీ షుగర్స్ చెక్ చేసుకోవడం వల్ల మన ఫ్యూచర్లో షుగర్ త్వరగా ల్యాండ్ అవ్వకుండా, అసలు మనం షుగర్ బారిన పడకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ స్కిన్ ట్యాక్స్. స్కిన్ ట్యాక్స్ అంటే సడన్గా వెయిట్ గెయిన్ కానీ సడన్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల స్కిన్ పాపౌట్ అయ్యి అక్కడ స్కిన్ ట్యాక్స్ లాగా వస్తుంటాయి. ఈ స్కిన్ ట్యాక్స్ కూడా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఏదైతే మన బాడీలో ఇన్సులిన్ సెక్రెట్ అవుతుందో ఆ గ్లూకోజ్ డిజాల్వ్ చేయలేక వచ్చే ప్రాబ్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఒక సైన్ అని చెప్పవచ్చు. స్కిన్ ట్యాక్స్ అంటే ఆ వస్తువునే మెడపైన ఏవి ఎక్కువ అవుతుంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల, క్రాస్ చెక్ చేసుకొని ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం డయాబెటిక్ బారిన పడకుండా ఉంటాం. పులిపిర్లు. పులిపిర్లు బాడీ మీద సర్వసాధారణంగా చాలామంది కనబడుతుంటాయి, కానీ అయితే ఎవరికైతే మిడిల్ ఏజ్ ఆర్ అబోవ్ మిడిల్ ఏజ్ వాళ్ళలో ఫేస్ పైన గంగా పులిపిర్లు స్టార్ట్ అవుతే వాళ్ళ న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గుతున్నట్టు. న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గే దాంట్లో షుగర్ అనేది చాలా కామన్. సో ఆ పులిపిల్లు గంగా ఫేస్ మీద వస్తే మీరు షుగర్ టెస్ట్ చేసుకోవడం మంచిది. దానివల్ల మనం త్వరగా డిటెక్ట్ చేసుకొని ఆ షుగర్ కాంప్లికేషన్స్ ల్యాండ్ అవ్వకుండా చూసుకోవచ్చు. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు మన రక్తంలో గ్లూకోజ్ శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ వాతావరణం వ్యాధి కారకాలకు చక్కటి ఆవాసంగా ఉపయోగపడుతుంది. ఫలితంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మక్రిములు తామర తంపరగా వృద్ధి చెందుతూ మనకు ఇన్ఫెక్షన్ల బెడదను పెంచుతాయి. అయితే సమస్య ఏదైనా దాని తాలూకు లక్షణాలు మనకు ముందుగా చర్మంపైనే కనిపిస్తాయి. మధుమేహుల చర్మానికి ప్రధానంగా చీముపొక్కులు, రాచపుండ్లు, కాళ్లు పాదాల్లో వాపుతో కూడిన చీముపుండ్లు, పులిపిల్లు, చల్దీ, సురుగుడు కాయలు, చంకలు, గజ్జల్లో కనిపించే క్యాండిడియాసిస్ వంటి ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. తగిన యాంటీబయాటిక్ మందుల్ని వాడుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. షుగర్తో కలిపి వచ్చే ప్రాబ్లమ్స్ అంటే మనం ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఈ షుగర్ వ్యాధి కలిపి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాంట్లో నెక్రోబయాసిస్ లైపోడికా అంటాం, అంటే కాళ్లపైన యెల్లో కలర్ థిన్ ప్యాచెస్ కనబడుతుంటాయి, దీన్ని నెక్రోబయాసిస్ లైపోడికా అంటాం. కొందరికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో రింగ్ రింగ్ వామ్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనుకొని ఫంగల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, కానీ అవి ఫంగస్ కాదు కాబట్టి రెస్పాండ్ అవ్వడం ఉండదు, అవి న్యాచురల్గా ట్రీట్మెంట్ లేకుండానే తగ్గుముఖం పడుతుంటుంటాయి. థర్డ్ది డయాబెటిక్ బుల్లే. డయాబెటిక్ బుల్లే అంటే కాళ్ళ మీద ఎక్కువగా ఇట్లా నీటి బొగ్గల్లాగా వస్తుంటాయి. వీటిల్లో ఈ ఇటువంటి నీటి బొగ్గలు మనకి ఎటువంటి ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ లేకుండానే షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే నాచురల్గా తగ్గుతూ ఉంటాయి. మూడో రకం షుగర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్.
ట్రీట్మెంట్ తీసుకోకపోతే సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది అంటే జాయింట్స్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్, అంటే ఇంటర్ ట్రైగో అంటాం, అంటే జాయింట్స్లో అంటే యాక్సిల్లా గ్రాయిన్లో ఇప్పుడైతే దుర్ద మంట, చెస్ట్ పైన కూడా టైట్ క్లోతింగ్ వేసుకొని స్వెట్ వచ్చి షుగర్ కంట్రోల్ లేకపోతే నైట్ టైం కానీ అర్లీ మార్నింగ్ కానీ స్క్రాచ్ చేసి మంట అని చెప్తూ ఉంటారు. ఇదైతే ఒంటి మీద ఉందైతే ఉందో ఫంగస్ అది ఎక్కువ అవటం వల్ల ఇమ్యూనిటీ లో అవటం వల్ల షుగర్ వల్ల ఇమ్యూనిటీ లో అవుతుంది, ఆ ప్రాబ్లమ్స్లో వచ్చేది. సో షుగర్ ట్రీట్మెంట్ తీసుకుంటా, టాపికల్ స్టిరాయిడ్ క్రీమ్స్ సొంతంగా వాడకుండా యాంటీఫంగల్ క్రీమ్స్ వాడుకుంటూ మనం యాంటీఫంగల్ పౌడర్ డస్ట్ చేసుకోవడం వల్ల ఫంగస్ సెటిల్ అయ్యి మనం దాని నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ ఇన్ఫెక్షన్ సెగ్గడ్డలు, బాయిల్స్, లో ఇమ్యూనిటీ ఉండి వాటర్ సరిగా తక్కువ తీసుకుంటా ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ఈ సమ్మర్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ డయాబెటిక్లో ఎక్కువ మంది సెగ్గడ్డలు బాయిల్స్ అని కంప్లైంట్ ఇస్తుంటారు. ఎక్కువ బాడీ ఓపెనింగ్స్ అంటే ఫేస్ మౌత్ బటక్స్ మీద ఎక్కువ ఇంకా యాక్సిల్లాలో సంఖలో ఎక్కువగా ఈ బాయిల్స్ వస్తుంటాయి. విపరీతమైన నొప్పి చీము జ్వరం అని కంప్లైంట్ చేస్తుంటారు. సో షుగర్ కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా సరిపోయే యాంటీబయాటిక్స్ వాడుకొని ఇనఫ్ హైడ్రేషన్ తీసుకొని ఎక్కువ వేడి కుక్కపోతున్న ప్లేస్లో ఉండకపోవటం వల్ల ఈ సెగ్గడ్డల నుంచి మనం బయటపడవచ్చు. ఫుట్ అల్సర్స్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటాం. ఈ ఫుట్ అల్సర్స్ ఎలా ఉంటాయంటే షుగర్ కంట్రోల్ అన్కంట్రోల్ ఉన్న వాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు. సో చేతుల మీద కాళ్ళ మీద పుండ్లు ఏమన్నా తగ్గితే త్వరగా తగ్గుముఖం పట్టకుండా అవి త్వరగా హీల్ అవ్వకుండా ఉంటుంటాయి. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళలో రెగ్యులర్గా షుగర్స్ 3 మంత్స్గా 6 మంత్స్గా చెక్ చేసుకొని ఒకవేళ దెబ్బలు తగిలితే నెగ్లెక్ట్ చేయకుండా ఏమన్నా ఇంట్లో కానీ యాంటీబయాటిక్ మెడికల్ షాప్ వాళ్ళతో యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్ యూజ్ చేసిన ఉపయోగం లేకపోతే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ కన్సల్ట్ చేయడం వల్ల వాటికి సరిపోయే పల్స్ కల్చర్ చేయించి అండ్ డీప్ బ్రీడింగ్ చేయించి అది మనం ఆ వూండ్ హీల్ అవడానికి హెల్ప్ చేస్తుంటాం. షుగర్ జబ్బు వచ్చాక 5 నుంచి 10 ఏళ్లు గడిచాక మన ఒంట్లోని అవయవాలపై దాని ప్రభావం పడుతుంది. అయితే చర్మం విషయంలో మాత్రం షుగర్ జబ్బు వచ్చే ముందు నుంచే సమస్యలు మొదలవుతుంటాయి. మెడ మీద నలుపు, చర్మం ముడతల్లో నలుపు రంగు కనిపిస్తుంటుంది. మెడపై పులిపిర్లు కూడా వస్తుంటాయి. తరచూ తామర వేధిస్తుంటుంది. ఇక షుగర్ జబ్బు వచ్చాక చర్మం అక్కడక్కడ బిగుతుగా మారి కొయ్యకండలా మారుతుంటుంది. రక్తంలో యూరియా శాతం పెరగడంతో చర్మమంతా దురదలు వస్తుంటాయి. ముఖ్యంగా మోకాళ్ల కింది భాగంలో దురద ఎక్కువగా ఉంటుంది. నాడులు దెబ్బతినడంతో చర్మమంతా పొడిబారినట్లుగా ఉంటుంది. రక్తంలో ట్రైగ్లిసరైడ్లు పెరగడంతో మోచేతులు, వేళ్లముడతలు, కరురెప్పల మీద కొవ్వు చిన్న చిన్న గడ్డలుగా పేరుకుపోతుంటుంది. మధుమేహం నియంత్రణలో ఉన్నప్పటికీ నిత్యం వాడుతున్న మందుల మూలంగా కూడా చర్మానికి చిక్కులు పెరుగుతుంటాయి. షుగర్ మందుల వల్ల వచ్చే అంటే షుగర్ని ట్రీట్ చేసుకోవడం వల్ల వచ్చే కూడా కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో మనం వాడే ట్యాబ్లెట్స్ కొంతమందికి ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కొన్ని రోజుల తర్వాత దద్దులు రావటం, స్కిన్ ర్యాషెస్ రావటం అంటే జరుగుతుంటుంది. అలా మందుల వల్ల మీకు డౌట్ వస్తే, ఎటువంటి ఫుడ్ రిలేటెడ్గా ఏం అలర్జీ లేనప్పుడు మందుల వల్ల డౌట్ వస్తే మీకు సజెస్ట్ చేసిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మందులు చేసుకోండి. ర్యాష్ తగ్గితే అవి మందులన్నీ మనం కనిపెట్టుకోగలిగి మందులు చేయించుకోవడం వల్ల షుగర్ వల్ల మందుల వల్ల వచ్చే ర్యాష్ స్టార్ట్ చేయవచ్చు. సెకండ్ అది ఇన్సులిన్ సిరంజెస్ అలర్జిక్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇన్సులిన్ సిరంజెస్ బేసికల్లీ ఇన్సులిన్ వల్ల రాదు కానీ ఇన్సులిన్ పాడవకుండా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తుంటారు, అంటే పారాబీన్ కానీ బీఫ్ ప్రోటీన్ కానీ పోర్ ప్రోటీన్ కానీ యాడ్ చేస్తుంటారు. ఈ వీటికి అలర్జీ కొన్ని నెలలు యూజ్ చేసిన తర్వాత ఈ ఇన్సులిన్ సిరంజెస్ తీసుకున్న తర్వాత దద్దులు రావడం స్టార్ట్ అవుతుంటాయి. సో మీకు అలా డౌట్ అనిపిస్తే ప్రిజర్వేటివ్ ఫ్రీ ఇన్సులిన్ సిరంజెస్ మనకి ఇప్పుడు ఉన్నాయి, అవి తీసుకోవడం వల్ల ఈ అలర్జీస్ అనేది తగ్గించుకోవచ్చు. సెకండ్ ఇన్సులిన్ సైట్ ఇంజెక్షన్స్, అంటే ఒకే ఇన్సులిన్ సిరంజ్ మనం వాడిందే వాడటం వల్ల లేదంటే డీప్గా ప్రిక్ చేయడం వల్ల లేదంటే ఒక్క చోటే ప్రిక్ తీసుకోవడం వల్ల ఇంజెక్ట్ చేసిన చోట స్కిన్ డ్యామేజ్ అయిపోయి ఐదర్ అట్రోఫీ అంటే థిన్ అవటం లేదా తిక్కోవటం అంటూ జరుగుతుంటుంది. దీన్ని హైపర్ట్రోఫీ రియాక్షన్స్ అంటాం. సో వాడిన సిరంజ్ ఒకసారి డిస్పోజబుల్ సింగిల్ యూజ్ సిరంజెస్ వస్తాయి, వాడిన చోట వాడకుండా వాడిన ఇన్సులిన్ సిరంజ్ మళ్ళీ వాడకుండా అండ్ ఇనఫ్ డోస్ కరెక్ట్ ప్రొఫెషనల్తో వేసుకోవడం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఫేస్ చేయకుండా ఉంటాం. ఫోర్త్ ప్రాబ్లం లైపర్ట్రోఫీ, అంటే కొంతమందికి ఇవి కొవ్వు గడ్డలు వస్తుంటాయి ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసిన చోట. ఇన్సులిన్ కూడా కొంతమంది ఇవి కామన్ ప్రాబ్లమ్, చాలా కామన్గా చూస్తుంటాం. ఇన్సులిన్ సిరంజ్ ఇంజెక్ట్ చేసిన చోట అదైతే కొవ్వు కణాలు లోపల టచ్ చేయడం వల్ల ఆ కొవ్వు కణాలు పెరిగి లైపోమాస్ వస్తుంటుంటాయి. సో ఆ లైపోమాస్ వచ్చే చోట ఇంజెక్ట్ చేయకుండా దాన్ని బార్డర్లో ఇంజెక్ట్ చేసుకోవడం లేదంటే డిస్టెన్స్ సైజ్లో ఇంజెక్ట్ చేసుకోవడం లేకపోతే డిపార్ట్ ఇన్సులిన్ సిరంజెస్ వచ్చాయి అవి యూజ్ చేసుకోవడం వల్ల ఈ ఇన్సులిన్ సిరంజ్ వల్ల వచ్చే లైపోమాస్ మనం అరికట్టవచ్చు. షుగర్ బారి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు రక్తంలో గ్లూకోజ్ను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించాలి. స్నానానికి మరీ చల్లగానో లేదంటే మరీ వేడినీళ్లనో కాకుండా గోరువెచ్చటి నీళ్లను వాడుకోవడం మేలు. యాంటీబ్యాక్టీరియల్ సబ్బుల్ని వాడటం మంచిది.
స్నానం చేసిన తర్వాత బాహుమూలాల్లోనూ గజ్జల్లోనూ యాంటీబ్యాక్టీరియల్ యాంటీఫంగల్ పౌడర్లను పట్టించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. బిగుతు దుస్తులతో చర్మానికి ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. కాబట్టి సీజన్లతో నిమిత్తం లేకుండా కాస్తంత వదులుగా ఉండే దుస్తుల్ని ధరించాలి. కనీసం వారానికి ఒకసారైనా కాళ్ళు చేతుల్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉండాలి. చర్మంపై ఏ చిన్న సమస్య కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు షుగర్ జబ్బు నుంచి చర్మాన్ని కాపాడతాయి.